వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్సీ సెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి రియల్గా గుడ్ న్యూస్ అయితే, ఇంకా ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్కి ఇది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ టీఎస్ఈ సెట్లోనే 2024 సంబంధించి అని చెప్పవచ్చు. మెయిన్ రీజన్, ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారనడానికి ఎస్బిటేట్ చేసింది ఒక వంతు కారణం అయితే స్టూడెంట్స్ నెగ్లిజెన్సీ. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఈ నెగ్లిజెన్సీ వల్లే ఇప్పుడు స్టూడెంట్స్ మీరు లాస్ అవుతున్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్లోనే కండక్ట్ చేస్తున్నారు, ఎస్బిటెట్ వాళ్ళు ముందు కండక్ట్ చేయట్లేదు. సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి ప్రొటెస్ట్ చేయండి, అనవసరంగా లాస్ అవుతారు మీరు అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు స్టూడెంట్స్ అందరినీ యాడ్ చేయండి, ఒక డేట్ రోజు వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తే మీకు ఎగ్జామ్స్ అయినా ముందు కండక్ట్ చేస్తే కౌన్సిలింగ్ లాస్ అవ్వకుండా, 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటారంటే యాడ్ చేసిన వాళ్ళు లేరు. చేసిన 10 to 20 మెంబర్స్ ప్రతిసారి బాట్ మెసేజ్ ఓపెన్ చేసి స్టార్ట్ బాటు, స్టార్ట్ సినిమాసు, స్టార్ట్ యూట్యూబు, స్టార్ట్ వీడియోసు ఇవన్నీ ప్రెస్ చేస్తూ టైం పాస్ చేసే తప్ప సీరియస్నెస్ ఎవరి దగ్గర లేదు. అందుకే గ్రూప్ కూడా ఆఫ్ చేశాను. సో ఇంకా ఇప్పుడు లాస్ అవుతుంది ఎవరు అంటే, మీ నెగ్లిజెన్సీ వల్ల ఎవరైతే ముందుకు రాలేదో, ఎవరైతే స్టూడెంట్స్ని మనం ఇలా ప్రాబ్లంలో ఉన్నాం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అని ఒక స్టెప్ అడుగు వేయలేకపోయారో వాళ్ళందరూ ఇప్పుడు లాస్ అవుతున్నారు. గుడ్ న్యూస్ ఎవరికి అంటే కనుక, ఇప్పుడు ఎవరైతే జస్ట్ లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఈ సెట్లో ఉన్నారో, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు జూన్లో సప్లీ రాసి వాళ్ళ రిజల్ట్స్ వచ్చేలోపు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళెవరికీ సీట్స్ రావు కాబట్టి ఇప్పుడు ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కన్ఫర్మ్గా సీట్స్ అయితే వస్తాయి. సో దీనికి ఇంకేమైనా చేయొచ్చా అంటే చేయడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తేనేమో వినరు, వినకుండా మీరు ఇష్టమైనట్టుగా మీరు మెసేజ్ పెడితే దానికి నేనేమి చేయలేను, అది ఇంకా మీ చేతులారా మీరు చేసుకుందే. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ కనుక చూసుకుంటే జూన్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 10 నుంచి 12 వరకు ఉంటుంది. ఆప్షన్స్ జూన్ 10 నుంచి 14th వరకు ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్స్ 14th రోజు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ 18th రోజు. ఈ సెట్ సంబంధించి మీరు ఏ ఇయర్ చూసుకున్నా ఫస్ట్ ఫేజ్లోనే 90% ఆఫ్ సీట్స్ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్ వరకు ఎక్స్పెక్ట్ చేసి సీట్ వస్తాయి అనుకోవడం అమాయకత్వం అవుతుంది తప్ప ఇంకేముండదు. సో డైరెక్ట్గా అందుకే ఫైనల్ ఫేజ్ పెట్టేస్తారు, సెకండ్ ఫేజ్ అని ఉండదు. ఫైనల్ ఫేజ్ చూడండి, జూలై 15కి స్టార్ట్ అవుతుంది. ఈ 15th లోపు మీకు రిజల్ట్స్ వచ్చినా, ఇక్కడ 70% స్టూడెంట్స్ రిజల్ట్స్ పాస్ అయ్యి వచ్చినప్పటికీ ఈ 70%లో 10% సీట్ కూడా ఉండవు కాబట్టి అప్పుడు ఇంకా దానివల్ల యూజ్ కూడా అందరు స్టూడెంట్స్కి అయితే ఉండవు. ఆ సీట్ అలాట్మెంట్ కూడా 15, 16, 2 డేస్లో మీకు సర్టిఫికేట్ వచ్చి మీరు అటెండ్ అవ్వగలిగితే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా మళ్ళీ 17, 18, 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయిపోతే సీట్ అలాట్మెంట్ 21st రోజు రిలీజ్ చేస్తారు. దీంతో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ అంటే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రాదు, లేదు మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాలంటే మీ దగ్గర అంత మనీ ఉండవు. ఆల్రెడీ మీకు డిప్లొమా కాలేజ్ వాళ్ళు ఉన్నవి లేనివి ఫైన్స్ అని చెప్తూ, లేని ఫీజులు ఉన్నవని చెప్తూ అన్నీ వసూలు చేసి పెట్టేసుకున్నారు, ఇంట్లో వాళ్ళని అడిగినా కూడా ఇవ్వరు. సో ఇప్పటికైనా మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, లాస్ట్ ఆప్షన్ చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. టెలిగ్రామ్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందిని జాయిన్ చేయండి. మీకున్న ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఇది జూలై వరకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయినా మీకు కౌన్సిలింగ్ వల్ల యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే జూలైలో కౌన్సిలింగ్ కంప్లీట్ అయినా ఆగస్టు వరకు కూడా క్లాసెస్ స్టార్ట్ అవ్వవు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటే మీ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి కౌన్సిలింగ్ ఇంత ముందు కంప్లీట్ చేసినా యూజ్ ఏమీ లేదు. ఇక్కడ మెయిన్గా చూడండి, ఫస్ట్ ఫేజ్ ఎక్కడ వరకు ఎండ్ చేస్తున్నారు, జూన్లో ఎండ్ చేస్తున్నారు. మరి జూన్లో ఎండ్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారా? లేదు. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? జూలైలో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి ఊరికే ఉండడం తప్ప ఇక్కడ చేసేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? ఒక్క స్టూడెంట్కి కూడా యూజ్ లేదు. సో ఇది రియల్గా స్టూడెంట్స్కి లాస్ చేయడం తప్ప ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, కంపల్సరీగా ఈ సెట్ 2024 కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ చేయాలి. ఈ పోస్ట్ పోన్ చేసిన కౌన్సిలింగ్ డిప్లొమా సప్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో రిజల్ట్స్ అందరు స్టూడెంట్స్కి అనౌన్స్ చేసిన తర్వాత కంపల్సరీగా రిజల్ట్స్ పెడితేనే కౌన్సిలింగ్ పెట్టాలని చెప్తూ మీరు ప్రొటెస్ట్ చేసి దీన్ని స్టాప్ చేస్తేనే
మీకు సొల్యూషన్ వస్తుంది, లేదు అంటే కన్ఫామ్ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అటెండెన్స్ విషయంలో ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పాను నేను, 3 ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నాను. అటెండెన్స్ విషయంలో మీరు చేయలేదు, ముందుకు రాలేదు, కనీసం సప్లీ ఎగ్జామ్స్కైనా రండి అంటే అలా రాలేదు. సో ఇప్పుడు ఇది మీకు లాస్ట్ ఆప్షన్, దీన్ని కనుక యూటిలైజ్ చేసుకోకుంటే మీకు 1 ఇయర్ కన్ఫామ్గా వేస్ట్ అవుతుంది. మీరు నన్ను తిట్టుకున్నా ఓకే, ఏమనుకున్నా ఓకే, మీ దగ్గర యూనిటీ లేనప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఇంకా మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారా, బిగినర్ స్టూడెంట్స్ జాయిన్ చేస్తారా లేదా అనేది ఇంకా మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.